వివరాలలోకి వెళ్తే యాడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్ ని ప్రారంభించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నల్గొండలో ఐటీ హబ్ కు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుధీర్ గడ్డం గారు, గౌరవనీయులు అమర్ రెడ్డి గారు, వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో, ఎందుకంటే నల్లగొండ పిల్లలకి నల్లగొండలోనే కొలువులు దక్కాలని చెప్పి ఈ రోజు మనం ఏ రోజైతే శంకుస్థాపన చేసుకున్నామో, శంకుస్థాపన రోజే 1500 మందికి కొలువులు కల్పిస్తామంటూ ముందుకొచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, పెద్దలు, వారందరూ కూడా ఆన్లైన్ ఉన్నారు, ఇంకా కూడా చూస్తూ ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి, పెద్దలు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమ్మిళితమైన అభివృద్ధి, అంటే ఎవరిని విడిచిపెట్టకుండా అన్ని ప్రాంతాలను అన్ని రంగాలను సమదృష్టితో సమతుల్యతతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అంతటా కూడా నాయకత్వం ఉన్నది, కానీ ఎక్కడ కూడా ఈ రకమైన సమతుల్యమైన అభివృద్ధి మాత్రం లేదు అని చెప్పి ఘంటా పదంగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి